మనం సో బ్రాంచ్ చేసి విజయవాడ అండ్ బెంగళూరు కూడా మనం బ్రాంచెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అండ్ రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసెస్ని మనం ఇవ్వబోతున్నాం. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నాలజీ అంటే ఓన్లీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అని కాదు, ఎస్ఏపి ఆల్ మాడ్యూల్స్ అలాగే అదర్ టెక్నాలజీ మనం చూసుకున్నట్లయితే ఏడబ్ల్యూఎస్ నవేటేస్ బాగా ట్రెండింగ్ ఉంది. ఏడబ్ల్యూఎస్ ట్రైనర్స్ మేము మాకున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మిషన్ లెర్నింగ్ అండ్ సిసి ప్లస్ జావా పైథాన్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్కి యాడ్ అవుతున్నాయి, యాడ్ అయ్యే కోర్సులు. అండ్ సిఎస్ఈఎంఏ కూడా యాడ్ అవుతుంది. సో ఇవన్నీ ఇన్స్టిట్యూషన్ సంబంధించి యాడ్ అయ్యే కోర్సులు రానున్న రోజుల్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే విజయవాడ బెంగళూరులో బ్రాంచెస్ అనేవి సో ఏప్రిల్ లోపల స్టార్ట్ అయిపోయి ఏప్రిల్లో కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి విజయవాడ అండ్ బెంగళూరులో. విజయవాడలో ఫస్ట్ బ్యాచ్ S4 హనాతో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో. ఏప్రిల్లో S4 హనా ఫస్ట్ బ్యాచ్ కేవలం 12,000 రూపాయలకే స్టార్ట్ చేసినాం. ఓన్లీ విజయవాడ మాత్రమే ఆఫ్లైన్ వర్చువల్ క్లాస్, ఓన్లీ వర్చువల్ క్లాస్ విజయవాడ కేవలం 12,000 రూపాయలకే S4 హనా కంప్లీట్ కోర్స్ ఓన్లీ విజయవాడ మాత్రమే. ఓకే, సో రిమైనింగ్ అన్ని చోట్ల కూడా ఈ ఫీజ్ అనేది కొంచెం హై లెవెల్లోనే ఉంటుంది. ఈసీసీతో పాటు S4 హనా రెండు అంతకుముందు చేంజెస్ అన్నాం, ఈసారి ఫుల్ మొత్తం కాన్సెప్ట్ అన్ని చెప్పడం జరుగుతుంది. అది ఏప్రిల్లో లాంచ్ చేస్తున్నాం. ఓకే, అండ్ మన ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో, మన ట్రైనీస్ మన దగ్గర నేర్చుకున్న ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో S4 హనా ఫుల్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సో కేవలం 5,000 రూపీస్కే S4 హనా వీడియోస్ ఆల్ ఫుల్ సిలబస్ కోర్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. వేరే వాళ్ళకి అయితే 9,000, మన వాళ్ళకి సో 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మా ఇన్స్టిట్యూషన్ నుంచి అప్డేట్. అండ్ ఏప్రిల్లో విజయవాడలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వర్చువల్ క్లాసెస్, S4 హనాతో స్టార్ట్ అవుతుంది అండ్ బెంగళూరులో కూడా స్టార్ట్ అవుతుంది. బట్ విజయవాడలో మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చాం, ఓన్లీ 12,000 రూపాయలకి ఓన్లీ విజయవాడ మాత్రమే. సో బెంగళూరులో ఫీజ్ బెంగళూరు కూడా వర్చువల్ క్లాసెస్ మార్తహల్లిలో స్టార్ట్ అవుతుంది. మార్తహల్లి ఏరియా పిక్ చేసుకుంటున్నాం. డేట్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారు చెప్పండి మేడం. బెంగళూరులో S4 హనా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? మెయిన్ డేట్ అడుగుతున్నాను. ఏప్రిల్ బెంగళూరులో ఏప్రిల్ అండ్ విజయవాడ రెండు చోట్ల ఒకేసారి స్టార్ట్ అవుతుంది వర్చువల్. ఓకే, అదే టైంలో ఆన్లైన్లో కూడా స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ నైన్కి విజయవాడలో, మార్నింగ్ 9కి బెంగళూరులో S4 హనా లాంచ్ అవుతుంది. ఓకే, అది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది కేవలం 12,000కి, 12,000 అనేది ఓన్లీ 25 డేస్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం. ఆ తర్వాత నుంచి ఇది ఫస్ట్ బ్యాచ్ మాత్రమే అప్లై అవుతుంది. ఆ తర్వాత నుంచి ఫీజు చేంజ్ అవుతుంది, ఓన్లీ ఫస్ట్ బ్యాచ్. సార్ ఇది హైదరాబాద్ లో ఇంటర్వ్యూ వర్క్ షాప్ ఉన్నారు కదా సార్, అది 27 సార్? మేడం నేను నిన్న కండక్ట్ చేశాను మేడం. సో ఆల్మోస్ట్ 15 మెంబర్స్ వేరు వేరు ఇన్స్టిట్యూషన్ నుంచి అటెండ్ అయ్యారు. ఓకే, సో మీరు వచ్చుంటే బాగుండేది. మేబీ ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు రావాల్సింది ఇంటర్వ్యూ వర్క్ షాప్ అంటే. మళ్ళీ మన వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదు, మన వాళ్ళు సాటర్డే రమ్మని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఉంటుందా లేదా అనేది నేను చెప్తాను, యూట్యూబ్ లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే మరి ఈ సండే వరకు నేను ఇక్కడ ఉంటాను. అండ్ ఈ సండే వరకు ఎవరైనా సరే మీట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ రండి, మీట్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ ఉంటే డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైనా స్టక్ అయి ఉంటే కోర్సులో వేరే బ్యాచ్ లో పంపించడమా లేకపోతే సో వాళ్ళకి ఇంకా అడిషనల్ గా ఏమైనా సపోర్ట్ చేయటమా ఇలాంటివి కూడా మనం చేస్తున్నాం, వినియోగించుకోండి ఆపర్చునిటీస్ అన్ని కూడా. చిన్న డౌట్ సార్, ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా క్లోజ్ అవుతుంది, సో మనకి ఇంకా ఆఫీసెస్ స్టార్ట్ అవుతాయి అని ఒక అనౌన్స్మెంట్ ఇప్పుడు అంటే రన్ అవుతుంది కదా సార్ బయట? అవునండి. సో మళ్ళీ మనకి అంటే ఇంటర్వ్యూస్ ఫేస్ టు ఫేస్ అన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం ఉంటుందండి, ఫేస్ టు ఫేస్ అంటే 100% ప్రాబ్లం ఉంటుంది. ఈ లోపు ఇప్పుడు ఆన్లైన్ లో ఉండగానే ఇల్లు ఉండగానే పండ చేసుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పారు.
అవును సార్, అది అందుకనే అంటే మోస్ట్లీ అంటే ఇప్పుడు మేమేమైనా ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కొంచెం ఏమైనా ప్రిపేర్ అవ్వగలుగుతామా సార్? మన వాళ్ళు ముందే చెప్పారు ఇల్లుండగానే పండగ చేసుకోమని చెప్పి, కాబట్టి త్వరగా కోర్సు అయిపోయిన వెంటనే వెంటనే జాబ్ సెర్చ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో పెట్టారనుకోండి సెలెక్షన్ అనేది చాలా కష్టం అవుతుంది. ప్రజెంట్ అయితే మార్కెట్లో ఈ నెల అంటే ఏంటి, ఈ సంక్రాంతి పండుగ ప్లస్ ఈ సంక్రాంతి పండుగలు ప్లస్ ఈ ఒమిక్రాన్ దెబ్బకి ఈ జనవరిలో చాలామందికి కాల్స్ రావట్లేదు. ఓకే, అండ్ ఫిబ్రవరిలో కూడా ఇప్పుడు కూడా కొంచెం కాల్స్ తక్కువ ఉన్నాయి. బట్ ఎనీ టైం మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది, సో అది ఆ టైంకల్లా మీరు క్యాచ్అప్ అయిపోవాలి, వెంటనే త్వరగా జాబ్ కొట్టడానికి ట్రై చేసుకోవాలి అందరూ కూడా. మేమేమన్నా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కి మేము ఎలిజిబుల్ ఉంటామా సార్, అంటే ఆ లోపు మేము ఇంటర్వ్యూ వెళ్ళడానికి? మార్చ్ అంటే ఇంకెన్ని రోజులు మేడం, ఇంకే 16 రోజులు, 16 రోజులు కోర్స్ అవ్వదు మేడం. అవ్వదంటారా? అవ్వదు, మళ్ళీ మీరు 4 రోజులు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే సార్, వీలైనంత తొందరగా కొద్ది రెజ్యూమ్ ప్రిపరేషన్ కొంచెం చెప్పండి సార్. వన్ మినిట్. ఓకే సో డెఫినెట్ అండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా మన ఇన్స్టిట్యూషన్ ఎవరైనా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకొని ఓకే సో నేను ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నాను అంటే ప్రిపేర్ అవ్వగలను, త్వరగా వెళ్ళాలి నాకు ఇమీడియట్ జాబ్ కావాలి అని ఫీలింగ్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం ఒక నెక్స్ట్ 10 డేస్లో వాళ్ళని ఇంట్రాక్షన్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కంగారు పడ ఎవరైతే తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ వినేసి ఉంటారు ఎక్కడో చోట. బట్ ఏంటంటే ఇప్పుడు మనం బ్రష్అప్ చేయొచ్చు వాళ్ళని, ఇంకా ఇంకా షైన్ చేసి మనకి ఈజీగా జాబ్ చెప్పించవచ్చు, ఇదొక మనకి ఉందన్నమాట. సో ఎవరైనా సరే అలా ఉన్నట్లయితే ఆ పర్సన్స్ పేర్స్ నాకు సెపరేట్ నేమ్ సెపరేట్గా నాకు పెట్టండి. ఓకే సో గ్రూప్ అయిపోయిన తర్వాత నేను సో నేను చెప్తాను, ఒక 10 డేస్ తర్వాత చెప్తాను, మళ్ళీ అడుగుతాను ఇదే సేమ్ క్వశ్చన్. అప్పుడు మీరు ఇచ్చినట్లయితే డెఫినెట్గా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సార్ నేనైతే ఇంట్రెస్ట్ ఉన్నా, బట్ అంటే ప్రీవియస్ అయితే కోచింగ్ ఏం తీసుకోలేదు సార్. యాక్చువల్ అయితే వద్దు మేడం, వెయిట్ చేయండి, మీరు కంగారు పడద్దు. ఓకే, SAP జాబ్ ఇది, తొందరగా ఇమీడియట్గా జాబ్ కొట్టాలని వెళ్తారు, బట్ అంత త్వరగా బయటకు వచ్చేస్తారు, అది కూడా ఆలోచించుకోండి, వెయిట్ చేయండి కొన్ని రోజులు, నీట్గా వెళ్ళండి. ఓకే సార్. సార్ నాదైతే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, బట్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జాబ్లో నాకు రిలేటెడ్ లేదు సార్, అది ఇంపోర్ట్ రిలేటెడ్. సో అందుకని కొంచెం తొందరగా జాబ్ చూసుకోవాలని ఫీలింగ్ ఉంది. ఓకే అండి, ఒక 10 డేస్లో నేను ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ అయిపోయిన తర్వాత కొంచెం మెయిన్ టాపిక్స్ కవర్ అయిన తర్వాత అప్పుడు నేను చెప్తాను. సో వాళ్ళని ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే సో అక్కడ నుంచి మనకి ప్రజెంటేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, 100% మీకు హెల్ప్ అవుతుంది ఇంటరాక్షన్ గ్రూప్ అనేది. సో మా సైడ్ నుంచి ఏంటంటే ఇంటరాక్షన్ గ్రూప్లో 30 డేస్ సపోర్ట్ ఉంటుంది, అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మా ఇంటరాక్షన్ గ్రూప్లో ఉంటుంది, ఇంటరాక్షన్ గ్రూప్లో 30 డేస్ సపోర్ట్ ఉంటుంది, ఫుల్ సపోర్ట్ అండ్ 100% దాంట్లో మీకు మొత్తం ఆల్ అన్ని కూడా కవర్ కాని టాపిక్స్, కవర్ అయ్యే టాపిక్ అన్ని కవర్ అవుతాయి, మొత్తం మీకు బ్రష్అప్ అవుతుంది. ఒకే టాపిక్ మీద 3-4 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఇంటరాక్షన్1 ఉంది, ఇంటరాక్షన్2 కూడా ఉంది మనకి. సో అందులో 100 మంది, ఇందులో 100 మంది ఉన్నారు. ఓకే సో కాబట్టి మంచి నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది, మంచి సర్కిల్ ఏర్పడుతుంది మీకు, అండ్ ఈజీగా సక్సెస్ అయ్యే టెక్నిక్స్ అనేవి మీకు అక్కడ కనపడతాయి అన్నమాట. అంటే ప్రస్తుతానికైతే మార్కెట్ డల్గా ఉంది, ఒకేసారి కనుక జాబ్స్ ఓపెన్ అయితే మాత్రం 100% మనకే జాబ్స్ వస్తాయి. రీజన్ ఏంటంటే మనది కంప్లీట్గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్, అండ్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఆల్రెడీ ఇప్పటికే చాలా మనం కొట్టున్నాం. సో అది కూడా మనం మన ట్రైనింగ్కి ఒక ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సార్ ఇంటరాక్షన్ గ్రూప్ టైమింగ్స్ ఎప్పుడు సార్? 8 AM ఒకటి ఉంది, 8:30 ఒకటి ఉంది, దాంట్లో రెండింటిలో ఎనీ వన్ చూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఆ సార్? నైట్. ఓకే ఓకే. ఓకే కాబట్టి మా ద్వారా మీకు అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ట్రైనింగ్ అయిపోయింది వదిలేసాం వచ్చారు వెళ్ళారు అనే కాన్సెప్ట్లో ఉండద్దు. ఓకే సో ఈవెన్ మీరు మధ్యలో స్టక్ అయిపోయినా, ఎనీ పర్సనల్ రీజన్స్తో కోర్సులో నుంచి డ్రాప్ అయినా, ఓకే మళ్ళీ ఎనీ ప్రాబ్లం అందరికీ ఇది, నాట్ ఓన్లీ యూ, ఆల్ ట్రైనీస్, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ట్రైనీస్ మధ్యలో స్టక్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే కోవిడ్ వచ్చి ఒక 10 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఎందుకు లేదని చెప్పి వదిలేసిన వాళ్ళు,
ఎవరైనా సరే వచ్చి మన దగ్గర రావచ్చు, ఎనీ టైం రావచ్చు, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. మీకు ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లో కూర్చోబెడతాం. బట్ సో చిన్న ఒక 1,000-2,000 మాకు ఎడిషనల్ ఖర్చులు అవుతాయి. సో అంతవరకు తీసుకుంటాం తప్పేసి అంతకుమించి ఎక్కువ తీసుకోం. ఆఫ్లైన్లో కూడా వచ్చి కూర్చోవచ్చు నా క్లాసెస్ మీకు. ఓకే, కాబట్టి అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం. రానున్న రోజుల్లో ఏమైనా కోర్సులు మనం మన ఇన్స్టిట్యూషన్ నుంచి కొత్తగా ఏమన్నా కొత్త ట్రైనర్స్ ద్వారా కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఆ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఫీజు కన్సెషన్స్ కొంచెం ఎంతో కొంత మనం ఇవ్వగలుగుతాం. అండ్ ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు డెఫినెట్గా దాంట్లో నుంచి పేరోల్ కంపెనీ అవుతుంది, మ్యాక్సిమం పేరోల్ చేయబోతున్నాం. కొంచెం టైం పడుతుంది అంతే ప్రాసెస్. అండ్ ఎనీ టైం మన ట్రైనింగ్ అని చెప్పినట్లయితే డెఫినెట్గా ఆ వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ అది వేరేగా ఉంటుంది బయట వాళ్ళతో కంపేరిజన్ చేసుకుంటే. కాబట్టి ఈ ఫెసిలిటీస్ మన స్టూడెంట్స్కి మాత్రమే మనం ఇస్తున్నాం, కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. నేను వదిలిపెట్టినా, మీరు వదిలిపెట్టినా, నేను వదిలిపెట్టినా, ఎప్పుడో ఒకటి యూట్యూబ్లో మన ట్రైనీస్ గురించి, ఓల్డ్ ట్రైనీస్ గురించి కానీ, కోర్స్ అయిపోయిన వాళ్ళ గురించి కానీ, సో ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ అవుతుంది, రండి 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 అని అంటానే ఉంటా. మీరు రావాలి, మీరు రాకపోతే నేనేం చేయలేను కదా. మీలో ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేను. ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, సో మీ ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటే ఇంకా చాలా బెస్ట్. సో మేమైతే ఎప్పటికీ వదిలిపెట్టాము, కోర్స్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టాం, డెఫినెట్గా అంకలపడతాం. అండ్ ఏదో ఒక బెనిఫిట్స్ని మనం మన ఓల్డ్ ట్రైనర్స్ కోసం ఏదో ఒక బెనిఫిట్స్ని ఏదో ఒక రూపంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీ ఇష్టం, యూటిలైజ్ చేసుకోకపోతే మీ ఇష్టం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్టూడెంట్కి కూడా ఇబ్బంది పడకుండా మన ద్వారా ఏదైనా, సో ఒక 100 మంది ఉన్నారంటే 100 మంది మనల్ని ఇష్టపడరు, అందులో 100%. ఈవెన్ గాడ్స్ని కూడా, ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, ఒక దేవుణ్ణి మనం చూసినట్లయితే 50% ఇష్టపడరు ఆ దేవుడు అంటే. అలాంటప్పుడు నేను ఎంత చెప్పండి, ఇంకా వాళ్ళతో కంపేర్ చేసుకుని అందులో ఒక చిన్న అనుభవం కూడా కాదు. కాబట్టి ఇక్కడ 100 మంది ఉంటే 100 మందికి నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు. ఓకే, అందులో ఒక 10 మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కాబట్టి ఏం చెప్తానంటే బేసిక్గా, సో ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి. అండ్ 100% మా సైడ్ నుంచి మేము ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎప్పుడైనా సరే రెడీగా ఉంటాం. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మేము ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఏమైనా కానీ రానున్న రోజుల్లో వచ్చి వినియోగించుకుంటే మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, రైట్. I've been getting up, never down, now what I'm about, I just don't